శృతికాంక్షు. సో సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా, మేము ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం. వాళ్ళ పేర్లు ఉర్విజ, చార్విత. సో మేమందరం క్రాఫ్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. సో ఉర్విజ ఇంకా చార్విత మనకి మినీ బుక్ ఎలా చేయాలో చూపించబోతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఉర్విజ నువ్వేం చేయబోతున్నావు? మినీ బుక్. సో ఎలా చేయాలో చూపించబోతావు ప్లీజ్? ఎస్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక పేపర్ తీసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ పేపర్ని ఫోల్డ్ చేసేసి సైడ్ సైడ్స్ కట్ చేస్తాం. ఓకే, కట్ చేసిన తర్వాత మేము చూపిస్తాం మీకు. సో ఇలా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్. ఒక సైడ్ మీకు ఇలా బాగా లేకపోతే ఇలా కట్ చేసుకోండి. బాగుంటే కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఓపెన్ చేయాలా అంతా? ఓపెన్ సో అంతా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకో. ఇదిగోండి, ఒక ఫోల్డ్ ఉంచాలి మనం. ఒక ఫోల్డ్ ఉంచి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇంకొక సైడ్ ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేయాలి. సో మీరు ఈ ప్లేస్లో చార్ట్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ వైట్ పేపర్స్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే డెకరేషన్ మాది మేమే చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలా పెట్టి ఇలా ఫస్ట్ మనం సమానంగా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అన్ని సమానంగా పెట్టుకున్నాం కదా, ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలి. సెంటర్గా కట్ చేసుకోవాలి. సెంటర్లో కట్ చేసుకోవాలి. సో అన్ని అంటే కలిపేయాలి. ఇప్పుడు స్టాప్లర్ తీసుకొని సైడ్స్ పిన్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ సైడ్ ఇలా ఉన్న సైడ్స్ మనం వదిలేసి మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా డిజైన్ గట్టిగా ఉంది కాబట్టి ఇలా మనకి సమానంగా రాలేదనుకో ఇక్కడ మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్నాక మీరు పైన మీకు నచ్చిన డిజైన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కలర్ షీట్స్ అయినా తీసుకోవచ్చు. కలర్ షీట్లో కూడా మీరు డిజైన్స్ వేసుకోవచ్చు. సో మేము ఒకటైతే ప్లెయిన్గా ఉంచేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొన్ని బుక్స్ మేము చేసుకున్నాము. ఆ బుక్స్ మేము మీకు లాస్ట్లో చూపిస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చార్విత టర్న్. సో చార్విత మేడం నువ్వేం చేయబోతున్నావు? మినీ బుక్ యాజ్ ఉర్విజ. సో దానికి ఏం కావాలి? ఫస్ట్ మీరు ఉర్విజ లాగానే ఫోల్డ్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇంకోసారి. నేను కలర్ ఇది కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ ప్రెస్ చేయాలి. ఒకటి మళ్ళీ తీసుకొని ప్రెస్ చేయాలి. మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అంత చిన్నది ఒకటి. తర్వాత ఫోల్డ్ మొత్తం ఓపెన్ చేసేయాలి. ఒక ఫోల్డే ఉంచాలి. ఇక్కడ కట్ చేయాలి.
వాటిని మనం డబుల్ గా కట్ చేసుకున్నాం కదా, వాటిని సింగిల్ చేసుకోవాలి. సింగిల్ చేసుకో. సింగిల్ చేసుకున్నాం, మీ పేపర్స్ బట్టి ఉంటాయి. సో ఇలా అన్ని పీసెస్ సింగిల్ సింగిల్ చేసేసేయాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కొన్ని అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇది అయిపోయాక మేము మీకు చూపిస్తాం. సో ఎడ్జెస్ డర్టీగా వచ్చాయి కాబట్టి ఎడ్జెస్ మనం కట్ చేసుకుందాం. ఓకే, సో అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాక ఏం చేయాలి? స్టాప్లర్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని స్టాప్లర్ పిన్స్ పడతాయి మీ లెంత్ బట్టి, మీ బుక్ లెంత్ బట్టి, దాన్ని బట్టి. నాకైతే ఒకటి పడుతుంది. సో టడా, సో మినీ బుక్ రెడీ. సో మేము దీనికి ఏదైనా డిజైన్ వేసుకుంటాం, నచ్చితే వేసుకుంటాం, పట్టదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మేము చేసాం. ఇదిగోండి, ఇది 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 ఉర్విజా చేసింది. సారీ, ఇది కూడా ఉర్విజా చేసింది. ఇవి రెండు చార్విత చేసింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్స్ చేసిన వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.